మన పార్టీకి స్ఫూర్తి ప్రదాత అదే విధంగా ప్రజా సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఈ రోజు జన్మదినోత్సవమైన దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి తొలుత నిమ్రతతో నివాళులు అర్పిస్తూ అదే విధంగా గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గారు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ రోజు ఈ ప్లీనరీ సమావేశాలకు వచ్చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు జగన్ మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే పెద్దలు శ్రీ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు నవరత్నాల పట్ల అదే విధంగా నవరత్నాలకు సంబంధించిన విషయాలు చాలా కూలంకుషంగా మరి వివరించడం జరిగింది అయితే ఇక్కడ నేను మీ ముందు కొన్ని విషయాలు తెలియజేయాల్సిన అవసరం బాధ్యత ఉంది ఈ నవరత్నాలు అమలు పరిచేదానికి ప్రభుత్వం గాని ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎన్ని రకాలుగా మరి ఇబ్బందులు ఎదుర్కొని ఈ అమల్లో మరి భాగస్వాములుగా ఉన్నాయి అదే విధంగా ఈ నవరత్నాలు అమలు పరిచేదానికి ఇన్ని రకాలుగా ఇబ్బందుల్లో మరి ఎదుర్కొంటున్న ప్రతిపక్షం వాళ్ళు ఎన్ని రకాలుగా మరి అనరాని మాటలన్నీ మరి నాకు తెలిసి అన్నిటికంటే కూడా విపరీతమైన దాడికి ప్రతిపక్ష దాడికి గురైన డిపార్ట్మెంట్ అంటూ ఈ ప్రభుత్వంలో ఉందంటే అది ఆర్థిక శాఖ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఆర్థిక శాఖ విధి విధానాలు నిర్వహించేటప్పుడు ఏ విధంగా గత 3 సంవత్సరాలు కొనసాగిందని చెప్పి చాలా కూలంకుషంగా మీకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ మరి మీకు తెలియజేస్తా ఉన్నాను 2019లో ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు గతంలో చరిత్రలో ఎక్కడ లేని విధంగా వేలాది వేలాది కోట్ల అప్పులు వేలాది కోట్ల అప్పులు వేలాది కోట్ల అప్పులే కాకుండా కట్టవలసిన బిల్లులు ఇంచుమించు 40,000 కోట్లు దాదాపు కట్టవలసిన బిల్లులు అదేవిధంగా 20 నుంచి 30,000 కోట్లు ఇతర కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు అందువలన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇంచుమించు సంకెళ్ళేసి చేతులు కట్టేసే పరిస్థితి ఒక సంవత్సరము ముఖ్యమంత్రి గారు తన వాగ్దానాలు మరి వాగ్దానాల్లో భాగంగా నవరత్నాలన్నీ కూడా అమలు పరిచే ఒక భాగ్యంలో కోవిడ్ రావడం కోవిడ్ వచ్చిన తర్వాత ఆ కోవిడ్ వలన 2 సంవత్సరాలు మరి ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందో మీ అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు కరోనా వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలను ఉద్దేశించి ధైర్యం ఇచ్చి ఏ ఒక్క విషయంలో కూడా పరిపాలనలో వెనకడుగు వేయరాదు ప్రజల సంక్షేమమే ముఖ్యము సామాన్య మానవుడు ఎవరైతే ఉన్నారో వారిని కాపాడుకోవడం వారికి భరోసా ఇవ్వడమే ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యం అనే ఒక ఆలోచనతో కరోనాతో పాటు సహజీవనం మనం చేయాల్సిన పరిస్థితి ఉంది రాబోయే కాలంలో కూడా కరోనాతో పాటు మనం ఇదే విధంగా సహజీవనం చేయాల్సి వస్తుందంటే ఎన్ని రకాలుగా మరి ప్రతిపక్షం వాళ్ళు టీడీపీ వాళ్ళు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వ్యంగ్యంగా మాట్లాడినారో మనందరికీ కూడా తెలిసిన విషయం ఈ పరిస్థితుల్లో మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది 3 సంవత్సరాల్లో ఈ ఇబ్బందులను ఎదుర్కొనేటప్పుడు కూడా నవరత్నాలు డీబీటీలో భాగంగా 1,60,000 కోట్లు ఇంచుమించు 1,60,000 కోట్లు 7,22,50,000 ప్రయోజనాలకు ఇవ్వడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా ఈరోజు గర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నాన్ డీబీటీ కింద దాదాపు 39,000 కోట్లు 2,51,24,000 మరి స్కీములకు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ప్రయోజనాలకు ఇవ్వడం చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను ఆ పరిస్థితుల్లో ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళు ప్రభుత్వం పట్ల చేసే ఒక విమర్శలు ఇదేనా అభివృద్ధి అంటే
ఈరోజు ప్రభుత్వం గాని గౌరవ ముఖ్యమంత్రి గారు గాని సామాన్య మానవుని కాపాడకోవడమే మన బాధ్యత ధనపాన మాన రక్షణే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని మనం చెప్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఇదేన అభివృద్ధి అని చెప్పి వాళ్ళు చేస్తున్న విమర్శ మరి ఆ విమర్శలో భాగంగా ఎన్నో సార్లు మా మీద కూడా వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడడం జరిగింది వాస్తవానికి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను కరోనా వచ్చినప్పుడు ఈ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన మరి ఏదైతే డబ్బులు కావాల్సిన అవసరం ఉందో నిదులు ఢిల్లీకి పర్యటిస్తూ ఉంటే వాళ్ళు వ్యంగ్యంగా ఎప్పుడు కూడా మీరు ఢిల్లీకి పోతారంటారు వాస్తవానికి మీకు తెలియజేస్తా ఉన్నాను ఆ రోజుల్లో 1.5 సంవత్సరము ఎయిర్‌పోర్ట్లు ఖాళీ ఎయిరోప్లేన్లు ఖాళీ కరోనాకు సంబంధించి భయపడి ఎవరు కూడా ఎయిరోప్లేన్ ఎక్కలేని పరిస్థితుల్లో ఉంటే కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న ఆర్థిక శాఖ గాని సంబంధిత విభాగం కూడా ధైర్యంగా ఢిల్లీకి పోయి మీకోసము మరి నిధులు తావడం జరిగిందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు అక్కడ మాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు చెప్తారు జీఎస్టీ కౌన్సిల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిగ్గా మరి చెప్పలేదు మాట్లాడలేదని ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాను 35వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ గోవాలో జరిగినప్పుడు చిత్తూరుకు సంబంధించిన చింతపండు మీద ట్యాక్స్ ఉంటే పన్ను ఉంటే పన్ను తీసేయాలని చెప్పి మరి అక్కడి మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు మరి విన్నవించుకుంటే ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే మేము పోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున చింతపండు మీద పన్ను వద్దు అని చెప్పి వాదులాడి పన్ను తీసేపిస్తే అప్పుడు జీఎస్టీ కౌన్సిల్లో చెప్పడం జరిగింది 35 మీటింగ్లుగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాట్లాడింది భారతదేశం అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు అదే యనమల రామకృష్ణుడు గారు చెప్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సరిగ్గా మన విషయాలు తెలియపరచడం లేదని అదేవిధంగా నాపరాళ్ల మీద అయితేనేమి మామిడి పండు గుజ్జు అయితేనేమి గర్వంగా తెలియజేస్తా ఉన్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న నిర్ణయాల పట్ల భారతదేశానికంతా కూడా మేలు జరిగిందని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను మరి అటువైపు చంద్రబాబు నాయుడు గారు తను మాట్లాడిన మాటలు తానేమంటాడు నేనే అంటూ ఉండింటే అసలు కరోనా వచ్చేదే అని నేనే అంటూ ఉండింటే అసలు హుదూద్ వచ్చేదే అని ఇవన్నీ కాకుండా మీటింగ్లో ఆయన చెప్పే మాటలు తనకు సంబంధించిన మినీ మహారాణిలో తను చెప్పే మాటలు తమ్ముళ్ళు నేను మెంటల్గా బాగానే ఉన్నాను అని బాగున్నట్లేనని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరే కానీ తమ్ముళ్ళు నేను మెంటల్గా బాగానే ఉన్నానని చెప్తూ ఉన్నారంటే అది ఎటువంటి అర్థం తీసుకోవాలనో మరి మనమందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి టీడీపీ వాళ్ళు మొట్టమొదటి రోజు నుంచి కూడా అసలు పథకాలు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ప్రారంభించారో ఈ పథకాలు ఇప్పుడు కాదు ముందుంది ముసళ్ళ పండగ ఎన్ని రోజులు మీరు చేయగలుగుతారు ఖజానా ఖాళీ అయిపోయింది ఖజానా మేము ఖాళీ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు దౌర్భాగ్యంతో మాట్లాడిన మాటలు కూడా ఈరోజు మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు ప్రతిపక్షానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈరోజు అడుగుతూ ఉన్నాము మీరు నిజంగా ఇది అభివృద్ధి కాదు అని అంటే మనం చేసే పరిపాలన ఇది సబబుగా లేదని అంటే మీరు ధైర్యంగా ముందుకొచ్చి అమ్మ ఒడి వద్దు అని చెప్పగలరా జగనన్న విద్యా దీవెన వద్దని చెప్పగలరా వసతి దీవెన వద్దు అని చెప్పగలరా నాడు నేడు వద్దని చెప్పగలరా ఒక్కటన్నా మీరు ధైర్యం చేసి చెప్పగలరా అని చెప్పి ఈరోజు వేదిక నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం కేవలం కడుపు మంటతో వాళ్ళు చేయలేని ఏవైతే పరిపాలన ఉందో ఇక్కడ చక్కగా జరుగుతూ ఉంటే ఆ పరిపాలన ఓర్చలేక ఆర్థిక పరిస్థితి బాగలేదు శ్రీలంకతో పోలిక ఏమన్నా అర్థం ఉందండి శ్రీలంక ఒక దేశము ఇది ఒక రాష్ట్రము మనకు పరిమితిలో మనకు ఎన్నో దేశానికి సంబంధించిన నియమాలు ఉన్నాయి శ్రీలంకతో పోల్చి మిమ్మల్ని అందరినీ కూడా భయపడించాలని చెప్పి ఏదైతే మరి వాళ్ళు పన్నాగం పట్టారో ఇది చాలా దౌర్భాగ్యం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా చెప్పడం కులము చూడము మతము చూడము జాతిని చూడము ప్రాంతం చూడము చివరకు పార్టీని కూడా చూడము అందరు సోదరులే అందరు అక్క చెల్లెమ్మలే చెందవలసిన ప్రతి వారికి కూడా మరి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం చెందుతుందని చెప్పి గర్వంగా ఈరోజు మరి ఇవన్నీ అమలు పరుస్తూ ఈ అమల్లో భాగంగా కూడా అభివృద్ధి లేదని వాళ్ళు అంటున్నారు నాడు నేడు చూసినట్లయితే ఒక కేవలము ఇంతవరకు విద్య కోసం నాడు నేడులో మొదటి ఫేజ్లో మాత్రమే దాదాపు 3,700 కోట్లు ఖర్చు పెట్టి మరి రెండో ఫేజ్లో ఇంచుమించు 8,000 కోట్లు అంటే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్టిన ఖర్చు అదేవిధంగా నాడు నేడు ఆరోగ్యానికి
ఇంచుమించు ఇప్పటికీ 16,250 కోట్లు మరి ఈ రోజు అన్ని కూడా మరి మనం అమల్లో పెట్టడం జరిగిందని చెప్పి మీకు గర్వంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రోజు అప్పులను అంటూ ఉన్నారు, అప్పుల విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. 2019 లో మన రాష్ట్రము మరి మన ప్రభుత్వం ఏర్పడినప్పుడు 2019 లో మనకు ఆనవాయితీగా ఇచ్చిన అప్పు 3,25,000 కోట్లు అయితే అది ఈ రోజు 4,90,000 కోట్లుగా వచ్చింది. కానీ 2014 లో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన అప్పు 1,35,000 కోట్లు అయితే తాను 3,25,000 కోట్లు అప్పు చేయడం జరిగింది. అది కలిపితే సగటుగా వాళ్ళు 19.5 ఇంచుమించు 20% వాళ్ళు అప్పు చేస్తే మనం కేవలం 15% మాత్రమే అప్పు చేయడం జరిగిందని చెప్పి మీ అందరికీ నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా మరి వాళ్ళు పెట్టిన పెండింగ్ బిల్లులు, ఈ రోజు కరెంటు బిల్లుల గురించి ఆలోచన చేసినట్లయితే చెప్పినట్లయితే కరెంటు బిల్లులు వాళ్ళు ఇంచుమించు ఏదైతే 29,000 కోట్ల కరెంటు అప్పులు ఉన్నాయో వాళ్ళు కరెంటు కంపెనీలకు సంబంధించి 69,000 కోట్ల వరకు అప్పు చేయడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మనకు 2019లో ఇంచుమించు 40,000 కోట్లు పెండింగ్ బకాయిలు, అదేవిధంగా మనకు సంబంధించి ఇంచుమించు 25-30,000 కోట్ల కార్పొరేషన్ అప్పులు, అదేవిధంగా ఒకే ఒక రోజు 5,000 కోట్లు ఏప్రిల్ 9 వాళ్ళు అప్పు చేసిన విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వాళ్ళు అంటూ ఉన్నారు ఇంకొక విమర్శ ఏమని, పన్నులని. ఈరోజు నేను చెప్తూ ఉన్నా పెట్రోల్ పెరిగింది అవును, డీజిల్ పెరిగింది అవును, మనకు మాత్రమేనా పెరిగిండేది? అంటే ఢిల్లీలో పెట్రోల్ పెరిగిండేది కూడా మన వల్లనేనా, కలకత్తాలో పెట్రోల్ పెరిగిండేది కూడా మన వల్లనేనా, బొంబాయిలో పెరిగిండేది కూడా మన వల్లనేనా అని చెప్పి అడుగుతూ ఉన్నా. గ్యాస్ పెరిగింది అవును, అంటే మద్రాసులో పెరిగింది కూడా మనదేనా, బెంగళూరులో కూడా మన వల్లనేనా, పూనాలో కూడా మన వల్లనేనా అని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాను. నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్ప మనకు సంబంధించిన విషయం కాదని చెప్పి మీకు తెలియజేస్తూ, ఈరోజు కరెంటు మోటార్ల గురించి కూడా, కరెంటు మీటర్ల గురించి వాళ్ళు చాలా చెడ్డ అసత్య ప్రచారం చేస్తున్న మాట మీ అందరికీ వాస్తవాలు తెలియజేయాలి. కరెంటు అనేది కరెంటు సంస్థలు ఎప్పుడైతే ఉత్పత్తి చేస్తాయో, ఉత్పత్తి చేసిన సంస్థలకు ఏదైతే సరఫరా చేసే సంస్థలు ఉన్నాయో వాళ్ళు బిల్లు కట్టాల్సి వస్తుంది. సరఫరా చేసే సంస్థకు మీటర్లు అంటూ లేనప్పుడు ఎంత సరఫరా అవుతుందని తెలియక సంవత్సరానికి 10,000 కోట్లు కట్టే లెక్క కరెక్టే కాదా అని చెప్పి తెలుసుకునేదానికి మీటర్లు తప్ప ఏ ఒక్కరి మీద ఏ పన్ను మోపాలని మాత్రం కాదని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీటర్లు పెట్టినా కూడా ఆ మీటర్ల ద్వారా సబ్సిడీ అనేది రైతుకు వస్తుంది తప్ప ఏ ఒక్కరి మీద కూడా పన్ను మోపాలనే ఆలోచనే లేదు. అది టీడీపీ వల్ల అసత్య ప్రచారం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మత్తు పానీయాలు ఇక్కడ రేట్ ఎక్కువ అన్నారు, అవును కోవిడ్ అప్పుడు రేట్ ఎక్కువనే. ఎందుకు రేటు పెంచాల్సి వచ్చింది? సామాన్య మానవుని కాపాడుకునేదానికి ఆ రోజు రేటు పెంచాల్సి వచ్చింది. మరి ఈ రోజు నేను అడుగుతూ ఉన్నా తెలంగాణతో పోల్చుకుంటే మత్తు పానీయంలో రేటు మన తక్కువనా ఎక్కువనా అని అడుగుతూ ఉన్నా, కర్ణాటకతో పోల్చుకుంటే మత్తు పానీయంలో రేటు తక్కువనా ఎక్కువనా అని చెప్పి అడుగుతూ ఉన్నా. ఈరోజు వాళ్ళు మాట్లాడే అంత అర్హత, ఈరోజు రాజధాని రాజధాని అని అంటూ ఉన్నారు. వాస్తవానికి నిజం తెలిపాలంటే వాళ్ళు 5 సంవత్సరాల కాలంలో 1,777 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి అందులో కూడా 1,500 కోట్లు కేంద్ర నిధులంటే 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈరోజు వాళ్ళు మరి రాజధాని గురించి మాట్లాడుతున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, వాళ్ళు పెట్టిన బిల్లులు ఎటువంటి బిల్లులు పెండింగ్ పెట్టారండి? ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగు, మధ్యాహ్న భోజన పథకం పెండింగు, ఫీ రీఇంబర్స్మెంట్ పెండింగు, ఆశా వర్కర్స్ పెండింగు, చివరకు కోడిగుడ్లు కూడా పెండింగ్ పెట్టిపోయిన మాట మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. వాస్తవమే కొన్ని విషయాలు వచ్చేటప్పటికీ కొన్ని బిల్లులు మరి కోవిడ్ కారణంగా మనవి కూడా పెండింగ్ పడినాయి, కానీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ మధ్య కాలంలోనే ఎన్ఆర్ఈజీఎస్ బిల్లులు దాదాపు అన్ని కూడా కట్టడం జరిగింది, త్వరలోనే బ్యాలెన్స్ కూడా కడతామని చెప్పి ప్రభుత్వం తరఫున మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వాళ్ళు అంటూ ఉన్నారు ఎన్ఆర్ఈజీఎస్ పనులు జరగలేదని. మొత్తం 5 సంవత్సరాలు 2014-15 నుంచి 18-19 వరకు 27,340 కోట్ల వాళ్ళు ఎన్ఆర్ఈజీఎస్ పనులు చేస్తే మనము 3 సంవత్సరాల్లోనే 27,500 కోట్లు, అంటే 3 సంవత్సరాల్లోనే వాళ్ళకంటే ఎక్కువ పనులు చేసిన మాట మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గ్రామ సడక్ యోజన వాళ్ళు 5 సంవత్సరాల్లో
వాళ్ళు 1363 కోట్లు ఖర్చు పెడితే మన ప్రభుత్వము పల్లెటూర్లకు పోయే రహదారులు 3 సంవత్సరాల్లోనే 1321 కోట్లు ఖర్చు పెట్టిన మాట మేందకు నేను తెలియజేస్తా ఉన్నా గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు దాని గురించి వాళ్ళు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులల్లో కొంతలో కొంత కోవిడ్ అప్పుడు మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కరెంట్ బిల్లులు కట్టిన మాట వాస్తవమే ఇప్పుడు గ్రామ పంచాయతీలకు ఏదైతే వాళ్ళకు ఫండ్స్ వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మీకు వచ్చేస్తూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా ఈ రోజు మరి వాళ్ళు మనతో ఒక పోలికన అసలు ప్రతి ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఒక పునాది ఉంటుంది మన ప్రభుత్వానికి సమానత్వము సమాన అవకాశము సామాజిక న్యాయము సంక్షేమము పునాది అయితే వాళ్ళకు అసత్యము అబద్ధాలు వెన్నపోటు ఫిలిం ఫీల్డ్ వాళ్ళ పునాది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి చెప్పేది కాదు అమలుపరిచి చూపించిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది వాళ్ళు ఈ రోజు మరి వర్గాలను కులాలను వేరువేరు చేసి ఈ రోజు ఒక అన్యాయమైన రాజకీయం చేసేదానికి మరి వాళ్ళు పూనుకుంటున్నారంటే చాలా బాధాకరమైన విషయం ఈ రోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు పోలవరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినప్పుడు ఏం మాట్లాడినారు అని చెప్పి ఈనాడులో ఆంధ్రజ్యోతిలో నేను చెప్తాను ఏం మాట్లాడినారు పోలవరం ప్రాజెక్టు వాళ్ళు చెడగొడితే దాన్ని మళ్ళీ కట్టేదానికి కష్టపడి మాట్లాడినారు ప్రధానమంత్రి గారితో అని చెప్పి నేను తెలియజేస్తాను రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల గురించి ప్రధానమంత్రి గారితో ఒకసారి కాదు 10 సార్లు మాట్లాడుతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా పోలవరం ప్రాజెక్టు కేవలం చేతికి చిక్కించుకొని కాంట్రాక్టు చేసుకోవాలనే ఆలోచనతో వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో 2013-14 సంబంధించిన రేట్లు కొట్టుకొని మధ్యలో ఆపేసిన పరిస్థితి వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక్కసారి కూడా మరి అన్ని రకాల అనుమతులతో ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నాడు నేడులో భాగంగా సంబంధించిన బళ్ళకు కానీ ఆసుపత్రులకు కానీ అభివృద్ధి కాదండి దాన్ని ఏమంటారని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు వాస్తవానికి ఈరోజు పరిశ్రమ లేదు అంటున్నారు కరెక్ట్ లెక్కచారం చూసినట్లయితే వాళ్ళ 5 సంవత్సరాల్లో పెద్ద పరిశ్రమల్లో సంవత్సరానికి సగటుగా 13,211,900 కోట్లు వాళ్ళకొస్తే మనకు 3 సంవత్సరాల్లో 13,200 కోట్లు వాళ్ళకంటే 2,000 కోట్లు సంవత్సరానికి ఎక్కువ వచ్చిన మాట ఈరోజు తెలియజేస్తున్నా కానీ వాళ్ళు మాత్రము పరిశ్రమ లేదు అని అంటారు ఈరోజు చూసినట్లయితే ఎగుమతుల్లో 7వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి పరిపాలనలో గర్వంగా చెప్తూ ఉన్నాం ఈరోజు 3వ స్థానానికి వచ్చిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళు ఉన్నారండి వాళ్ళు చెప్పిండేది వాళ్ళు చెప్పిన ప్రతి అబద్ధము ఈరోజు యువనేస్తామని వాళ్ళు చెప్పి వాళ్ళ కేటాయింపు 1,000 కోట్లు కేటాయింపు చేస్తే ఎలక్షన్ల ముందర ఒక 200 కోట్లు మాత్రం నామమాత్రంగా ఖర్చు పెట్టి యువకులందరికీ కూడా చెవులో పువ్వు పెట్టి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితికి వచ్చినారంటే ఎంత దౌర్భాగ్యమని అసలు కాపుల సంక్షేమం వాళ్ళు కాపుల సంక్షేమానికి గాను 5 సంవత్సరాలకు కేటాయించినది 3,100 కోట్లు అయితే ఖర్చు పెట్టినది కేవలం 2,000 కోట్లు మాత్రం వాళ్ళు కూడా ఈరోజు కాపుల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు వివిధ కులాల గురించి మాట్లాడుతున్నంటే ఎంత అన్యాయమైన పరిస్థితితో మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు జన్మభూమి కమిటీల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు మన వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారు మన వాలంటీర్లు చేసిన సేవ ఎంతండి కోవిడ్ అప్పుడు ఎంత వాళ్ళు చేసిన సేవ ఈ రోజుకి వాళ్ళు చేస్తున్న విధులేమి అసలు జన్మభూమి కమిటీకి వాలంటీర్లకు ఉన్న ప్రధానమైన తేడా అక్కడ జన్మభూమి కమిటీలు ఎవరు వాళ్ళకు కావాలనో వాళ్ళను మాత్రమే లబ్ధిదారుగా ఎంచుకునే దానికి వాడుకుంటే ఈరోజు అర్హత ఉండే ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందేదానికి వాలంటీర్లు పనిచేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మరి వాళ్ళు మాట్లాడే మాటలు అసలు అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటల తర్వాత ఆ పార్టీలో ఇంకా వాళ్ళందరూ నమ్ముతూ ఉండాలంటే నాకైతే ఆశ్చర్యంగా ఉంది అమరావతిలో భూగర్భ జలాలు పెంచేదానికి ఆదేశాలు ఇస్తాడంట అంటే ఈయన ఆదేశాలు ఇస్తే భూగర్భ జలాలు పెరుగుతాయంట రెయిన్ గన్నులు పట్టుకొని వర్షం కురిపిస్తాడంట ఈయన ఉంటే కోవిడ్ భయపడుతుందంట ఈయన ఉంటే గుదుగుదు రాదంట అసలు వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఎంత అన్యాయమైన పరిస్థితి అంటే వీళ్ళది నాకు ఒక ఇది గుర్తుకొస్తుంది నీ మాదిరి నా మాదిరి ఒక సామాన్య మానవుడు ఒక సాధు దగ్గరికి పోయి నాయన నాకు చాలా రోజులు బ్రతకాలుంది అని అంటాడంట అంటే ఈ మందు తీసుకో ఈ మూలికలు తీసుకో 600 సంవత్సరాలు బ్రతుకుతారని అంటాడంట
ఈయన నిజమేనా అని మూలికలు తీసుకున్న తర్వాత పోతూ పోతూ ఆ సాధు కింద ఉండే చిన్న సాధును పట్టుకొని ఇది నిజమేనా అంటే 600 తెలియదు కానీ నేనైతే 300 బతికినా అంటాడంట. అట్లా ఆ దుష్ట చతుస్సయం గాని ఈయన గాని ఒకరికొకరు తోడుండి మొత్తం ప్రజలకంతా మాయ మాటలు చెప్తూ ముందరికి తీసుకుపోతూ వాళ్ళు మాట్లాడే మాటలు వనము మనము నీరు చెట్టు ఏంటివండి ఇవన్నీ కేవలం దోపిడీ కదా అని చెప్పి అడుగుతూ ఉన్నా. ఈ రోజు మనము అర్హత ఉండే ప్రతి లబ్ధిదారునికి మరి ప్రభుత్వ సహాయం వస్తుంటే దాన్ని మాత్రం అభివృద్ధి కాదు అంటారు. వాళ్ళు చేసిన దోపిడీ మాత్రము మరి అది అభివృద్ధి అని అంటూ ఉండారంటే ఇది దయచేసి మీరందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా గమనించుకొని మనము ఊర్లకు పోయిన తర్వాత మన ఊర్లకు పోయిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎట్లయితే వాళ్ళకోసం ఒక గట్టి లక్షణం ఉంది సాధు లక్షణం 300 సంవత్సరాలు 600 సంవత్సరాలు సాధు లక్షణం ఉంది వాళ్ళకు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధారణ మానవుడు మాత్రము ఇటువంటి అబద్ధాలు నమ్మకుండా ఈ వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అది పరిశ్రమ గాని అభివృద్ధి గాని విద్య గాని వైద్యం గాని పరిపాలన గాని పోలవరం గాని ప్రతి ఒక్క విషయంలో ఎంత చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఎంత కష్టకాలంలో కూడా మరి ఎటువంటి వెనకడుగేయకుండా ధైర్యాన్నిస్తూ ధైర్యంతో పరిపాలన చేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే విధానము అందరికీ తెలియజేస్తూ మరి మనమందరం కూడా కలిసికట్టుగా రాబోయే కాలంలో మన గమ్యము చేరుకునేదానికి మన ఆశయాలు నెరవేర్చేదానికి మరి పాటుపడుతూ సంబంధిత తీర్మానాన్ని ఆమోదించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జోహార్ వైఎస్ఆర్ జై హింద్.